ఫ్రెండ్స్ నా పేరు షరీఫ్ ఖాన్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈ టోకెన్స్ ఏవైతే తక్కువ ప్రైజ్లో కొంటున్నామో ఈ సేఫ్ మోన్ కానివ్వండి సేఫ్ మార్ట్స్ కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న టోకెన్స్ ఏవైనా కొంటూ ఉంటారు నేను చేసిన వీడియోసే కాకుండా మీరు కూడా పర్సనల్గా కూడా కొనే ఉంటారు ఆ టోకెన్స్ని మనం ఏదైనా ఎక్స్చేంజెస్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ సేఫ్ మూన్ టోకెన్స్ని ఈ బిట్ మార్ట్ ఎక్స్చేంజ్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను ఓకే దానికి మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఈ స్మార్ట్ చైన్ వాలెట్లో బిఎన్బి కొద్ది గొప్ప ఉండాలని ముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా వాలెట్లో పది డాలర్ల బిఎన్బి ఉంది ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫీజు కింద ఈ స్మార్ట్ చైన్ నుంచి బిఎన్బి మాత్రమే కట్ అవుతుంది ఈ టోకెన్స్ కట్ అవ్వవు ఓకే మన ఎక్స్చేంజెస్లో ట్రాన్సాక్షన్ వేరే ఉంటుంది ట్రస్ట్ వాలెట్ ట్రాన్స్ఫర్ వేరే ఉంటుంది అందువల్ల ఏంటంటే మన దగ్గర బీఎన్బి స్మార్ట్ చైన్లో బిఎన్బి ఉండాలి ఓకే ఇక్కడ ట్రస్ట్ వాలెట్ బిఎన్బి ఉంటేనే ఇక్కడ డ్రా అవుతుంది ఇప్పుడు ఈ సేఫ్ ఈ సేఫ్ మూన్ అనే టోకెన్స్ మనం ట్రాన్స్ఫర్ చేద్దాం ఇక్కడ నుంచి మన ట్రస్ట్ వాలెట్ నుంచి మనకు ఈ బిట్ మార్ట్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేద్దాం ఇక నేను బిట్ మార్ట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను ముఖ్యమైన గమనిక అండ్ హెచ్చరిక కూడా ఇది ఏంటంటే ఈ బిట్ మార్ట్ ఎక్స్చేంజ్కి కేవైసీ కంప్లీట్ చేస్తే ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు కేవైసీ సక్సెస్ఫుల్ అయినైందని అయిందని మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏ కరెన్సీనైనా ఈ బిట్ మార్ట్ ఎక్స్చేంజ్లోకి డిపాజిట్ చేసుకోవాలి లేకుంటే అప్పటిదాకా ఒక రూపాయి కూడా డిపాజిట్ చేయకండి ఎందుకంటే మీకు ఒకవేళ ఈ ఎక్స్చేంజ్లో కేవైసీ కంప్లీట్ కాకపోతే ఒక్క రూపాయి గల విలువ గల టోకెన్ కూడా మీరు ఇక్కడ నుంచి విత్డ్రా చేయలేరు ఇది గమనించండి కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత గూగుల్ అయితే సెట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఏదైనా డిపాజిట్ అండ్ విత్డ్రా రెండు కూడా ట్రై చేయండి అసెట్స్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఇది వాలెట్ అనమాట దీంట్లో డిపాజిట్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకు సేఫ్ మూన్ అని టైప్ చేసుకుంటే ఇక్కడ టోకెన్ కనిపిస్తుంది దీన్ని ఓపెన్ చేస్తే దీనికి డిపాజిట్ అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది దీన్ని మనం కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని మనం ట్రస్ట్ వాలెట్లోకి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇక్కడ సేఫ్ మూన్ టోకెన్స్ ఓపెన్ చేసాం దాని అడ్రస్ కదా మనం తెచ్చాం అందువల్ల ఇదే ఓపెన్ చేసాం ఇక్కడ సెండ్ అని క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ పేస్ట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం టచ్ చేస్తే పూర్తి టోకెన్స్ ఎంటర్ అయిపోతాయి ఓకే మనకు వద్దనిపిస్తే ఒకవేళ మాన్యువల్గా కూడా దీన్ని క్లియర్ చేసే అవకాశం మనకు ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ నేను ఇలా ఎంటర్ చేస్తున్నాను మూడు కోట్ల యాభై ఆరు లక్షల నలభై ఆరు వేల టోకెన్స్ ఎంటర్ చేశాను ఎంటర్ చేసి ఇక్కడ నేను కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ తాలూకు డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట ఈ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ఈ టోకెన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇన్ని డాలర్స్వి అలాగే మనకు నెట్వర్క్ ఫీజు పలానా అడ్రస్ నుంచి పలానా అడ్రస్ వెళ్తుంది నెట్వర్క్ ఫీజు ఇక్కడ చూడండి వన్ డాలర్ పది సెన్స్ ఒక డాలర్ పది సెన్స్ మనకు నెట్వర్క్ ఫీజు పడుతుందని చూపిస్తుంది ఇప్పుడు నేను నచ్చితే సెండ్ అని క్లిక్ చేస్తున్నాను సెండ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడొచ్చు పెండింగ్ అని ఉంది ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది సెండింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటే పెండింగ్ ఉండేది కదా అది కంప్లీట్ అయిపోయింది సెంటర్ అని పడింది ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినా కూడా మనకు దీన్ని ట్రాక్ చేయొచ్చు అంటే ఈ ఎన్ని కన్ఫర్మేషన్స్ జరిగాయి ఇక్కడ కన్ఫర్మేషన్స్ అది చూపిస్తుంది ఆల్రెడీ ఏ అడ్రస్ నుంచి ఏ అడ్రస్ వెళ్ళింది ఏ టైంలో వెళ్ళింది మనం ట్రాక్ చేయొచ్చు అనమాట అవసరం లేదనిపిస్తే ఇది కంప్లీట్ అయిపోయి ఉంటే ఒకవేళ మనం బిట్ మార్ట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు టోకెన్స్ అనేవి మనం ఆ సిస్టులోకి వెళ్ళి చూడాలి చూస్తే ఇక్కడ చూడండి అమౌంట్ అయితే వచ్చింది కానీ నాకు అక్కడ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నాకు ఉన్న టోకెన్స్ మూడు కోట్ల అర యాభై ఆరు లక్షలు ఓకే ఇక్కడ ఉన్న టోకెన్స్ నాకు అంటే ట్రాన్స్ఫర్ అయిన టోకెన్స్ మీరు చూడొచ్చు ట్రస్ట్ వాలెట్లో కూడా ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపిస్తుంది ఇక్కడ మూడు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఒక వెయ్యి అంటే దాదాపుగా ఇక్కడ ముప్పై లక్షల టోకెన్స్ మిస్ అయిపోయినట్లే ఇంచుమించు ముప్పై ఆరు లక్షల టోకెన్స్ మిస్ అయిపోయినట్లే కానీ ఎందుకు ఏంటన్నది నాకు కూడా ప్రజెంట్లే అర్థం కాదు ఎవరికైనా తెలిస్తే ఒకవేళ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ టోకెన్స్ అని మనం కొత్తగా చేస్తున్నాము ఇక ఎక్స్చేంజెస్లో అయితే మనం దాని సంగతి వేరే ఈ స్వాప్ టోకెన్స్ అన్నీ కూడా దీని సంగతి వేరే ఉంటుంది ఎవరైనా దీని గురించి తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అందరికి పనికొస్తుంది అలాగే ప్రస్తుతానికైతే నాకు టోకెన్స్ అయితే ఈ ఎక్స్చేంజెస్లోకి వచ్చేసాయి ఇక్కడ నుంచి మనం నచ్చితే ఒకవేళ ఇప్పుడు ట్రేడ్లోకి వెళ్తున్నాం ఓకే ఇక్కడ మనం మార్కెట్లోకి వెళ్తాం ఇక్కడ సర్చింగ్లో సెర్చ్ చేసినా వస్తుంది సేఫ్ మో అని చెప్పేసి ఇక్కడ మనం ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేసిన తర్వాత దీని ప్రైస్ అయితే ప్రజెంట్లీ ఫోర్ ఎయిటీ ఉంది ఇక్కడ మనం సెల్ క్లిక్ చేసి ఇక్కడ మనకు టోకెన్స్ అవైలబుల్ టోకెన్స్ చూపిస్తున్నాయి చూడండి ఇక్కడ అవైలబుల్ టోకెన్స్ అని ఇప్పుడు మనం ప్రైజ్ అన్నీ ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ ప్రైజ్ ఒకవేళ వన్ ఎయిటీన్ ఫోర్ ఎయిటీ నడుస్తుంది ఫోర్ సెవెంటీ నైన్ పెడుతున్నాను పెట్టి ఇక్కడ నేనేం చేస్తాను లేకుంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ సిక్స్ ఏర్ పెడతానుకోండి ఇదే హండ్రెడ్ పర్సెంట్ టచ్ చేస్తాను టచ్ చేస్తే నాకు నూట యాభై మూడు డాలర్లు దీనికి వస్తాయని చూపిస్తుంది సెల్ క్లిక్ చేయగానే ఇక్కడ సేమ్ మార్కెట్ ప్రైస్కి ఎవరైనా కొనడానికి వస్తే నేను పెట్టిన ప్రైస్కి ఎవరైనా కొనడానికి వచ్చారని కూడా బయరు నా టోకెన్స్ అమ్ముడుపోతాయి అమ్ముడిపోయిన తర్వాత నాకు డాలర్స్ వస్తాయి అనమాట ఈ డాలర్స్ నేనేం చేయాలి ఇక్కడ మళ్ళీ ఆచిట్స్లోకి వెళ్ళి ఇక్కడ నాకు డాలర్ చూపిస్తూ డాలర్స్ చూపిస్తుంటాయి ఈవెచ్డిటీ ఓపెన్ చేస్తే ఇక్కడ డిపాజిట్ అండ్ విత్డ్రో రెండు ఉంటుంది అనమాట విత్డ్రో టచ్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలి టీఆర్సీ ట్వంటీ సెలెక్ట్ చేసుకోవాలి టీఆర్సీ ట్వంటీ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక డాలర్ మాత్రమే ఫీజు పడుతుంది ఓకే అదే ఈఆర్సీ ట్వంటీ అనుకోండి ఇరవై ఏడు డాలర్ల ఫీజు ఇవ్వాలి మనం ఓకే ఇక్కడ టీఆర్సీ ట్వంటీ సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత మనం డైరెక్ట్గా బైనాన్స్లోకి వెళ్తాం ఇక్కడ బైనాన్స్ వాలెట్లోకి వచ్చిన తర్వాత ఈవీజీటీ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ మనం డిపాజిట్ అని టచ్ చేస్తాం డిపాజిట్లో మనం నెట్వర్క్ అనేది ఇలా ఇలా ఇక్కడ కనిపిస్తున్న నెట్వర్క్స్ అన్నీ కూడా ఎడం వైపుకి ఇలా నెట్టాలని నెడితే చివరిలో ఉంటుంది టీఆర్సీ ట్వంటీ దీన్ని సెలెక్ట్ చేయాలి మనం ఈ టీఆర్సీ ట్వంటీ సెలెక్ట్ చేసి దీనికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ జనరేట్ అవుతుంది దీన్ని క్లిక్ చేసి దాని సంబంధించిన అడ్రస్ జనరేట్ అవుతుంది ఇక్కడ టీఆర్సీ ట్వంటీ టచ్ చేస్తే టీఆర్సీ ట్వంటీకి సంబంధించిన అడ్రస్ ఇలా ఉంటుంది దీన్ని కాపీ చేసుకుంటాం ఇలా మళ్ళీ ఇక్కడ బిట్ మార్ట్లోకి వెళ్తాం ఇక్కడ అడ్రస్ అనేది పేస్ట్ చేసుకుంటాం అమౌంట్ అనేది ఎంటర్ చేసుకుంటాం హండ్రెడా ఫిఫ్టీనా అని ఇక్కడ మినిమం అని ఏమీ లేదండి ఒక డాలర్ ఫీజు అని మాత్రమే చూపిస్తోంది ఇక్కడ మనం విత్డ్రో టచ్ చేస్తే మనకు విత్డ్రో ఇవ్వడానికి మన గూగుల్ అథెంటికేటర్ కోడ్ అలాగే ఈమెయిల్ ఐడి కోడ్ కూడా రావచ్చు బట్ అది నేను ఇప్పటిదాకా ట్రై చేయలేదు చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా ఎవరైనా అర్జెంటుగా అలా చేయాలనిపిస్తే ముందు వీడియో చేసి మీకు ఇస్తున్నాను అనమాట మీరు టెన్షన్ పడకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేస్తే ఈ టీఆర్సీ ట్వంటీ మార్గం ద్వారా ఈ డాలర్స్ అనేవి మీ బైనాన్స్ అకౌంట్లోకి వచ్చేస్తాయి బైనాన్స్ అకౌంట్లో వచ్చిన డాలర్స్ ఇక మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలు